ఎలా అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను రీసెంట్గా రోడ్ మ్యాప్ ఫర్ డేటా అనలిస్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి కొంతమంది కమెంట్ చేశారు, ఇంకా అసలు ఫ్యూచర్లో డేటా అనలిస్ట్ జాబ్స్ ఉండవు, ఏఐ వచ్చేసి డేటా అనలిస్ట్ని రీప్లేస్ చేసేస్తుంది, అసలు ఇప్పుడు ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ ఈ స్కిల్స్ నేర్చుకోవడం అసలు కరెక్ట్ డెసిషన్ అయినా, అండ్ ఈ 2025లో డేటా సైట్ మూవ్ అవ్వడం అసలు కరెక్ట్ డెసిషన్ అయినా? ఒకవేళ మీలో ఎవరన్నా ఇప్పుడే కెరీర్ని స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే డేటా సైట్ మూవ్ అవ్వాలని థింక్ చేస్తున్నా, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వై పీపుల్ ఆర్ థింకింగ్ డేటా అనలిస్ట్ జాబ్స్ ఆర్ డైయింగ్. హానెస్ట్గా చెప్తాను, చాలా మందికి ఈ ఫియర్ చాలా నిజంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్, చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కానీ, డేటా అనలిస్ట్ ఏవైతే చేస్తారో అవన్నీ కూడా సెకండ్స్లో చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డేటాని క్లీన్ చేసేస్తుంది ఈజీగా, ఏమన్నా విజువల్స్ కావాలంటే సజెస్ట్ చేస్తుంది, ఇంకా ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, పైథాన్ కోడ్ కానీ సెకండ్స్, మినిట్స్లో రాసేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈవెన్ ఎంటైర్ డాష్ బోర్డ్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్స్. ఇప్పుడు జూనియర్ లెవెల్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసిన డేటా అనలిస్ట్కి వాళ్ళు చాలా స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, ఏదో మిడ్ లెవెల్ కానీ సీనియర్ లెవెల్కి ఎక్స్పెక్ట్ చేసినట్టు జూనియర్ లెవెల్స్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలామంది హండ్రెడ్స్, 200, 1000s ఆఫ్ జాబ్స్కి అప్లై చేసినా సరే వాళ్ళకి కాల్ రావట్లేదు. ఈవెన్ లింక్డ్ఇన్లో కూడా ఒక్క జాబ్ అప్లికేషన్కి వచ్చినప్పటికీ 100+, 200+ జాబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి చాలామంది ఏం థింక్ చేస్తున్నారంటే డేటా అనలిస్ట్ జాబ్స్ ఆర్ డైయింగ్. కానీ డేటా అనలిస్ట్ జాబ్స్ అయితే తగ్గలేదు. కాకపోతే ఏమైందంటే 2022 నుంచి 2025 వరకు డిమాండ్ అంతే ఉంది, సప్లై ఏవైతే ఉందో పెరిగిందనమాట. సో ఎంతకన్నా డిమాండ్ కావాలో దానికన్నా ఎక్కువ సప్లై ఉంది 2025 టైం వచ్చేసరికి. అందుకనే చాలామంది ఏమనుకుంటున్నారంటే డేటా అనలిస్ట్ జాబ్స్ అయితే తగ్గిపోయినాయి అనుకుంటున్నారు. ట్రూత్ బిహైండ్ ద మార్కెట్. ఫ్రమ్ ద లాస్ట్ 2 ఇయర్స్లో అకార్డింగ్ టు ద స్టడీస్, 90% ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసేటప్పటికి డేటాని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఈవెన్ హెల్త్ కేర్లో కానీ, ఈ కామర్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్, ఈవెన్ స్మాల్ స్టార్టప్స్ ఎక్కడ చూసినా సరే డేటాని అయితే ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ కంపెనీస్ అన్నీ జస్ట్ ఎవరైతే డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తారో వాళ్ళని ఒకళ్ళే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరైతే డాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ గ్రాఫ్స్ బట్టి కంపెనీకి ఎలా వాల్యూ యాడ్ చేస్తారనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమైనా సేల్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకో, ఆ సేల్స్ తగ్గిపోయినాయి అనుకో, ఆ కంపెనీకి అసలు సేల్స్ ఎందుకు తగ్గిపోయినాయి, ఎందుకు కస్టమర్స్ వచ్చి ఆ ప్రోడక్ట్ని కొనట్లేదు? ఒకవేళ సేల్స్ని ఇంప్రూవ్ చేయాలంటే కనుక మనం ఏ డెసిషన్స్ తీసుకొని సేల్స్ని పెంచాలి? సో ఎవరైతే ఇలాంటి వాల్యూని యాడ్ చేస్తారో కంపెనీకి, అలాంటి వాళ్ళని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఏఐ గురించి థింక్ చేస్తున్నారో, ఏఐ వచ్చేసి డాష్ బోర్డ్ని క్రియేట్ చేయగలదు, బట్ ఆ కంపెనీకి ఎందుకు సేల్స్ తగ్గినాయి, ఏ రీజన్స్ వలన సేల్స్ తగ్గినాయి, ఆ ప్రొడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా, లేకపోతే అపోజిషన్ కంపెనీ ఏమన్నా ఇంకా మంచిగా ప్రొడక్ట్స్ రిలీజ్ చేసిందా, ఏమన్నా ప్రైస్లో డిఫెక్ట్ ఉందా, లేకపోతే ఏమన్నా హాలిడేస్ రీజన్స్ వలన, సో ఇవన్నీ కూడా ఏఐ అనలైజ్ చేయలేదు. ఇక్కడ ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయిన్ అనేది కావాలి. దీని వలన ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంది, కానీ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్కి అంతగా లేదు. ఎందుకంటే ఇదివరకు జూనియర్ డేటా అనలిస్ట్ ఏవైతే టాస్క్ చేసేవాళ్ళో, లైక్ ఎస్క్యూఎల్ క్వరీస్ రాయడం కానీ, స్మాల్ స్మాల్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం కానీ, డేటా క్లీనింగ్ కానీ, అవన్నీ కూడా ఇప్పుడు ఏఐ చేసేస్తుంది అనమాట. బట్ కంపెనీస్ ఇంకా దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనలిస్ట్ ఎవరైతే బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకుంటారో, అండ్ ఆల్సో అనలిస్ట్ ఎవరైతే ఏఐని యూస్ చేసి కంపెనీకి వాల్యూని యాడ్ చేస్తారు, ఎవరైతే ఈజీగా వాళ్ళు క్రియేట్ చేసిన గ్రాఫ్స్ని క్రిస్టల్ క్లియర్గా స్టేక్ హోల్డర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, వాళ్ళని కంపెనీస్ చూస్తున్నారు. దీన్ని మనం ఎలా ఆలోచించాలంటే, మీరు ఏఐకి చెప్పాలి ఎలాంటి ఎస్క్యూఎల్ క్వరీస్ రాయాలని చెప్పి, అది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది, మీకు ఎలాంటి డాష్ బోర్డ్స్ కావాలి, ఏమేం విజువల్స్ కావాలనేది ఏఐకి చెప్పాలన్నమాట, అది క్రియేట్ చేస్తుంది. సో అలాంటి వాళ్ళని ఎవరైతే ఏఐని యూజ్ చేసి వాళ్ళ వర్క్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకుంటారో అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఫ్యూచర్లో స్కోప్ ఉంది. ఇంకా అసలు ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉందంటే, ఎవరైతే మంచిగా డేటాని అండర్స్టాండ్ చేసుకుంటారో, డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేస్తారో, అదే కాకుండా వాళ్ళు ఏదైతే ఇన్సైట్స్ని ప్రొడ్యూస్ చేస్తారో క్రిస్టల్ క్లియర్గా కమ్యూనికేట్ చేసి ఇంకా ఫ్యూచర్లో
దీని వలన ఎలా ఇంప్రూవ్మెంట్స్ బిజినెస్ కి చేయొచ్చు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంకా మీరు ఏఐ ని కాంపిటేటర్ లా చూడకూడదు. ఏఐ ని ఇంకా మన వర్క్ లో ఇంకా బాగా యూస్ చేసి మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలనేది చూడాలి. ఇంకా ఫ్యూచర్ లో మనం వేటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలంటే బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో కంపెనీ యొక్క డొమైన్ నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉండాలి. కంపెనీకి తగ్గ డొమైన్ నాలెడ్జ్ అయితే గట్టిగా ఉండాలి. ఆల్సో క్రిటికల్ థింకింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎథిక్స్ అండ్ బయాస్, ఏఐ అయితే ఇన్సైట్స్ ఇస్తుంది కానీ ఏమన్నా డేటాలో కనుక మానిపులేషన్స్ ఉంటే ఏఐ ఐడెంటిఫై చేయలేదు. దానికి ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయినే కావాలి. ఆల్సో స్టోరీ టెల్లింగ్, మీరు ఏదైతే ఇన్సైట్స్ ప్రొడ్యూస్ చేశారో అవి ఖచ్చితంగా మీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ కి క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ ఆల్సో స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ కూడా మంచిగా ఉండాలి. సో ఈ స్కిల్స్ అన్ని కూడా ఈ డేటా అనలిస్ట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా ఈ ఏఐ టూల్స్ అన్ని యూస్ చేసి మన ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలనేది గురించి థింక్ చేయాలి. అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి, మంచిగా స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ చేయాలి. అండ్ కంపెనీ డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అండ్ ఆల్సో ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఫైనల్గా నేనేం చెప్తానంటే ఏఐ కంప్లీట్గా డేటా అనలిస్ట్ జాబ్స్ని అయితే రిమూవ్ చేయలేదు, బట్ ఎవరైతే కనుక వాళ్ళ కెరియర్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఈ ఏఐతో వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. వాళ్ళకే ఫ్యూచర్లో మంచిగా స్కోప్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.